అంతా అయిపోయింది అని తెలిసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఆశ ఉంటుంది. అలాంటి సందర్భాలు ఏది? నా పేరు శ్రీహరి. శ్రీహరి గారు, సరే మ్యాండరిజం నువ్వే చెప్పు. అగ్ని జమదగ్ని అనునా ఒకసారి. అగ్ని జమదగ్ని అది అలా రావాలి. అబ్బాయిలందరూ అగ్ని జమదగ్ని చెప్పాలి. అమ్మాయిలందరూ శ్రీముఖి అగ్ని పెట్టుందా. ఒకసారి మా సుధాకర్ అంటాడు, శ్రీముఖి అగ్ని పెట్టుందా. అది పెద్ద నాన్న, నువ్వు అమ్మాయి కాదు పెద్ద నాన్న. మన తోటి గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం కాలేజీ సినిమాకి వెళ్తే ఒక్కసారన్న తోడిగిన మనల్ని పిలవరా అని చిన్న ఆశ. నువ్వు సారీ కట్టుకుని లంగమని కట్టుకుని టిక్ 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 అయిపోదా. చెప్నా ఆన్సర్. శ్రీముఖి గారు గెటప్ సీన్ లవ్ చేస్తున్నా అని తెలిసినా కూడా రవికి ఒక చిన్న ఆశ నాకు పడదా అని. నెక్స్ట్, శ్రీముఖి అగ్గి పెట్టుందా, శ్రీముఖి అగ్గి పెట్టుందా. మీ దగ్గర సీక్రెట్ ఉందా? పెళ్ళైనా కూడా వంట రాకపోయినా హస్బెండ్ చేసి పెడతాడని ఒక చిన్న ఆశ. నెక్స్ట్, అగ్ని జబదగ్ని ఎవరున్నారా? చెప్పు ఆన్సర్. సన్నీ లియోన్ మూవీకి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ వరకైనా ఒక చిన్న బిట్ ఉంటే మన ఆశ. అగ్ని జమదగ్ని అగ్ని జమదగ్ని కోసుకున్నావు మొత్తం ఆన్సర్. పడస్టు మొత్తం అయిపోయి అందరు వెళ్ళిపోతుంటే శ్రీముఖి అక్క రవి అన్న ఒకసారి రొమాన్స్ డాన్స్ వస్తానని చిన్న ఆశ. వాడేమన్నాడు? పెద్ద నాన్న అది కాదు, వాడేమన్నాడు అంటే శ్రీముఖి అక్క రవి అన్న అన్నాడు. మీతో రొమాన్స్ డాన్స్ నా బదులు నా పెద్ద నాన్న అండ్ రవి రొమాన్స్ చేసుకుంటారు. రెడీ? రొమాన్స్ అంటే చూడు. శ్రుతులకు నమయలకు హృదయం తపన తెలిసి నా హృదయం కను తడిసి మనసులో పెట్టలో కలిసి తరిగేలలో సంపునేష్ బాబులా ఉన్నావు. హలో ఎక్స్క్యూజ్ మీ, మా పెద్దనాన్న ఏమైనా అనే ముందు రవి నన్ను. రవి నన్నను నేను. ఎందుకన్నావు రవిని? ఎందుకంటే నేను వాడి ఫ్యాన్ కాబట్టి. నేనేమో ఆయన అంటే ఆమెమో వాడి. నీకు నేను ఆయన, వాళ్ళకి వాడు వీడే. నెక్స్ట్, శ్రీముఖి అగ్గి పెట్టుందా, కోడి పెట్టుంది, దాంట్లో గుడ్డుందా. నన్ను ఆన్సర్ చెప్పు. 99 పెళ్లి చూపులు అయినా ఉందో, 99 పెళ్లి చూపులు తప్పినా ఉందో, ఉందో పెళ్లి చూపు అన్నా అగ్ని. బ్రేకప్ చెప్పిన అమ్మాయి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఒక చిన్న ఆశ. నీ ఆశలు మాత్రం మామూలు లేవురా. చెప్పదేమో.
పది సంవత్సరాలు పిల్లని లేచిపోతే ఎప్పుడు వస్తా అని చిన్న ఆశ. పెళ్ళయి మొదటి రాత్రే పిల్లని లేచిపోతే పది సంవత్సరాలు అయినా తిరిగి వస్తుందేమో అని చిన్న ఆశ. పెద్ద నాన్న గురించి మాట్లాడుకోకండి ప్లీజ్. అంటే మీ పెద్దమ్మ లేచిపోయిందా? లేచిపోలేదు. ఫస్ట్ నైట్ రోజు అసలే లేచిపోలేదు. ఎవరో లేపుకెళ్లారు అంతే. లేచిపోయిన పిల్లలు ఎట్లా ఉంటారండి? పెద్ద నాన్న నీకు పిల్లలు లేరు. పెద్ద నాన్న ఆడి ఆడి ఉంది కదా ఆడి.